సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యుడిగా తిరుపతి నుండి గెలుస్తూ వచ్చినటువంటి చింతామోహన్ వాస్తవంగా జగన్ సర్కార్ మీద తీవ్రంగా రగిలిపోతూ నిత్యం ఇదివరకైతే ప్రెస్ అంటే ఆయనకి దూరం ప్రెస్ కనబడితే ఎదురైతే ఇంట్లోకి వెళ్ళి వచ్చేటువంటి వారు అప్పుడు అంతగా అవాయిడ్ చేసేవాడు ఈ మధ్య కాలంలో అయితే కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్న తర్వాత ఇప్పుడు ప్రెస్తో ప్రెస్ కాన్ఫరెన్స్లు ఎక్కువగా పెడుతూ ఉన్నారు తాజాగా ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అంటే ఈ మధ్యకాలంలో జగన్ సర్కార్కి వ్యతిరేకంగా తీవ్రంగా విరుచుకుపడుతున్నారు కా తెలుగుదేశం పార్టీకి ఎట్లాగూ రేపటికి అంటే తిరుపతికి సరైనటువంటి ఎంపీ క్యాండిడేట్ లేరు కేంద్రసారి కానీ ఈ దాఫా కూడా చింతామోహన్ గారికి ఎట్లా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాలేదు కాబట్టి ఇటుకు వస్తారేమో అన్నటువంటి ఫీలింగ్ అందరికీ కలిగింది అందుకోసం మాట్లాడుతున్నారు అయితే ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టించే అంశమే ఇందులో చంద్రబాబు మరోసారి సీఎం కాలేరు ఇది కర్నూలులో ఆయన మాట్లాడనమాట పద్నాలుగేళ్లు చంద్రబాబు రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి బలిజ నేత కోసం వెతుకుతున్నాం రాష్ట్రంలో రెడ్డి కమ్మ కులస్తులే పరిపాలించారు ఇది చింతామోహన్ గారి మాటలు అంటే ఆల్రెడీ మొన్న పవన్ కళ్యాణ్ అనేది ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ రాజకీయం అన్నట్టు ఇంతవరకు రెండు కులాల రాజకీయం నడిచింది ఇప్పుడు మరొకరికి అవకాశం ఇవ్వండి అంటాం ఓ పక్కన కుల పెద్దలందరూ ముందుకు రమ్మనమంటాం అందులో కాపు బలిజ ఒంటరి తెలగ అలాగే చెట్టి బలిజ అందరూ కూడా కావాలి గట్టిగా మనం సాధించాలి అని పిలుపునివ్వటం ఈ సందర్భంలో ఒక నిజాయితీ పరుడైనటువంటి నేతని వెతుకుతున్నాం అంటూ చింతామోహన్ కాంగ్రెస్ పార్టీకి అయితే అంత సీన్ లేదు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏ నాయకుడిని పెట్టి పెట్టినా గెలిచే సిచ్యువేషన్ అయితే లేదు అంటే ఎతుకుతున్నామంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ దగ్గరికి జనసేన వైపుకి వెళ్ళడానికి ఆ ప్రయత్నం ఎందుకంటే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటే తిరుపతి టికెట్ కావాల్సి ఉంటుంది ఒకవేళ పొత్తు పెట్టుకోకపోయినా బీజేపీ జనసేన కలిసి పోటీ చేసిన తిరుపతికి మంచి క్యాండిడేట్గా చింతమోహన్ అయితే ఖచ్చితంగా ఉంటారు ఇప్పుడు అందులో తెలుగుదేశం పార్టీకి ఆల్రెడీ క్యాండిడేట్ ఉన్నారు ఏది మొన్న పోటీ చేశారు కదా పరమాక లక్ష్మి గారు కాబట్టి ఈయన ప్రత్యామ్నాయ రాజకీయం అన్నటువంటి జనసేనకి జనసేన పోటీకి సిద్ధపడి ఈ మాట అంటున్నారా అన్నటువంటిది సందేహం లేదా మరేదైనా ప్రత్యేక ప్రణాళిక ఉందా అన్నటువంటి చూడాల్సి